మొదటిసారి మన ఛానల్లోని వీడియోలను మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న గంట బొమ్మను నొక్కండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితేనే మన వీడియోలను మీరు వెంటనే నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వీడియోలో యెరూషలేములో ఇప్పటికీ ఉన్న యేసుప్రభు వారి తల్లి మరియ సమాధిని చూద్దాం. అయితే కన్యమరియ మరణం గురించి కొన్ని వివాదాలు ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరిలో కొందరు ఆమె మరణించకుండా పరలోకం భౌతికంగా తీసుకుని వెళ్లబడింది అని, మరికొందరేమో లేదు, ఆమె అందరి వలె మరణించి యెరూషలేములోనే సమాధి చేయబడింది అని అంటారు. ఈ వీడియోలో ఆ విషయాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. కొందరు ఆమె మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చిన గొప్ప స్త్రీ కాబట్టి ఆమె మరణించకుండానే పరలోకం చేరింది అని అంటుంటే, మరికొందరేమో ఏ మనిషి అయినా ఒక్కసారి భూమిపై జన్మించాక వారికి మరణం తప్పదని, అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మరణించి మన కోసం తిరిగి లేచారని, కాబట్టి ఆయన తల్లి మరియ కూడా ఖచ్చితంగా మరణించిందని అంటారు. ఈ వివాదాలలో ఏది ఎంతవరకు నిజం అని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతకు ఆమె మరణించిందా లేదా అనే ప్రశ్నకు సమాధానం యెరూషలేములోనే ఇప్పటికీ ఉన్న ఆమె సమాధే ప్రత్యక్ష సాక్ష్యం. ఇక్కడ ఓ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరణించకుండా పరలోకం చేరిన వారు ఇద్దరున్నారని బైబిల్లో వ్రాయబడింది. అది మొదటగా హానోకు అనే ఒక వ్యక్తి, రెండవసారి ఏలియా ప్రవక్త. వీరిద్దరూ మరణించకుండా పరలోకం చేరినట్లుగా బైబిల్ నందు వ్రాయబడింది. ఇక యేసుప్రభు వారి తల్లి మరియా చనిపోయిందే అని నేను చెప్పే విషయం కాదు, చరిత్ర చెప్పే విషయం అని మీరు గమనించాలి. ఆమె మరణించినట్లుగా బైబిల్ నందు వ్రాయబడలేదు కదా అని కొందరంటుంటే, ఆమె సజీవంగా పరలోకం వెళ్ళినట్లు కూడా బైబిల్ నందు వ్రాయబడలేదు కదా అని మరికొందరు అంటారు. అనవసరమైన వివాదాలు వద్దు అని బైబిల్ నందు మనకి రాయబడిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఈ వీడియోని ఇప్పుడు చూద్దాం. అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే యేసు ప్రభు వారి తల్లి కన్యమరియ అసలు చనిపోయిందా లేదా అనే ప్రశ్న అనేక దేశాల్లో ఉన్న క్రైస్తవ సహోదరి సహోదరులకు ఉన్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానంగా 1950లో 12వ పోపు పిఎస్ యేసుప్రభు వారి తల్లి కన్యమరియ చనిపోయి సమాధి చేయబడింది, కానీ తరువాత ఆమె శరీరంతో సహా పరలోకం చేర్చుకోబడింది అని బహిరంగంగా చెప్పారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అంటే పోప్ గారే ఆమె ఖచ్చితంగా మరణించింది అని చెప్పారు. పైగా ఆమె యెరూషలేములో ఎక్కడ చనిపోయిందో అక్కడ ఆమె చనిపోయినట్లుగా ఒక స్టాచ్యూని పెట్టారు. అది మనం ఇప్పటికీ చూడవచ్చు. ఆమె సమాధి కూడా యెరూషలేములో ఇప్పటికీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుండి యెరూషలేం వచ్చిన వారు ఆమె మరణించిన ప్రదేశాన్ని, ఆమె సమాధిని ప్రతిరోజు కొన్ని వేల మంది సందర్శిస్తున్నారు. నేను కూడా ఆమె మరణించిన ప్రదేశాన్ని చూశాను. ఆమె మరణించిన ప్రదేశంలో ఈ విధంగా ఆవిడ పడుకున్నట్లుగా స్టాచ్యూని పెట్టారు. ఆ స్టాచ్యూ ఇదే. ఆమె సమాధిని కూడా నేను సందర్శించాను. అయితే ఆమె చివరి రోజులు ఎక్కడ గడిపారు అనే ప్రశ్న చాలామంది క్రైస్తవులకు ఉంది. శిలువపై యేసుప్రభు వారు ఉన్నప్పుడు ఆమె పూర్తి బాధ్యతను ఆయన శిష్యుడైన యోహానికి యేసుప్రభు వారు అప్పగించారు కదా. ఈ విషయాన్ని మనం బైబిల్ నందు చదువుతాం. యేసుప్రభు వారు శిలువపై మరణించి సమాధి చేయబడి మూడవ రోజు తిరిగి లేచి 40 రోజుల తర్వాత ఆయన ఒలివల కొండపై ఆరోహణం అయ్యాక అపోస్తులు కొంతకాలం యెరూషలేములోనే ఉన్నారు. కొంతకాలం తర్వాత అపోస్తులుడైన యోహాను గారు ఎఫెసుకు వెళ్లారు. దాన్ని ఇప్పుడు మనం టర్కీ అని పిలుస్తున్నాం. యోహాను గారితో పాటు యేసుప్రభు వారి తల్లి మరియ కూడా ఎఫెసుకు వెళ్లారు, అంటే టర్కీ వెళ్లారు. అక్కడ కొంతకాలం నివసించాక ఆమె చివరి దశలో తిరిగి యెరూషలేముకు వచ్చారు. ఆ తర్వాత కొంతకాలంకి ఆమె యెరూషలేములోనే మరణించారు. ఆమె సమాధి ఇదే. ఇప్పుడు మనం క్రిందికి దిగి వెళ్ళి ఆ సమాధిని చూసి వద్దాం. ఆ పైన కనిపించేవన్నీ ఒలివ చెట్లు. ఇప్పటికే ఇక్కడ చాలామంది ఉన్నారు. ఈ భవనంలోనే మరియ తల్లి సమాధి ఉంది. లోపల చాలామంది విదేశీయులు ఇప్పటికే ఉన్నారు. ఇక్కడ చాలా చీకటిగా ఉంది. కొన్ని లైట్లు వెలిగించబడి ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంకా క్రిందికి దిగి వెళ్ళాలి, ఎందుకంటే ఆమె సమాధి
ఈనాటిది కాదు కదా, 2000 సంవత్సరాల క్రితం నాటిది. ఇది నేను చూపించేది కాదు, ఎరుషలేంలో రోమన్ క్యాథలిక్ వారు అంటే ఆర్ఎస్ఎం వారు చూపించే మరియ తల్లి సమాధినే నేను మీకు చూపిస్తున్నాను. ఇది చరిత్ర. ఇక్కడ కొన్ని 100ల మంది ఉన్నారు. వీరందరూ సమాధి లోపలికి వెళ్ళి రావడానికి క్యూలో ఉన్నారు. వీరందరూ విదేశీయులే. వీరిలో చాలామంది ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఉన్నారు. వీరందరినీ నేను కూడా మీకోసం వీడియో షూట్ చేస్తున్నాను. ఇదే మరియ తల్లి సమాధి. ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి చాలా సమయం పట్టేటట్లు ఉంది. కొందరు ఇక్కడ పాటలు పాడుతూ దేవుని స్తుతించడం నేను గమనించాను. ఇదే మరియ తల్లిని సమాధి చేసిన ప్రదేశం. ఆమె సమాధిని అలాగే ఉంచి పైన అద్దాలతో ఈ విధంగా బిగించారు. ఇప్పుడు మనం మరియ తల్లి సమాధిని చూసాం కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే కనీసం కొందరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.